పడ్డించేవాడు మనవాడైతే ఆఖరికి వెళ్లినా పార్టీ టికెట్ లభిస్తుందని రాజకీయాల్లో కొత్త నినాదం వచ్చింది అంతటి సంగతి ఎలా ఉన్నా పెద్దపల్లి బీజేపీలో బిజెపిలో మాత్రం పార్టీని పట్టుకుని దశాబ్ద కాలంగా వేలాడుతున్న వారికంటే కొత్తగా వస్తానంటున్న వారికి బీజేపీ పార్టీ టికెట్ లభిస్తుందని ప్రచారం జరుగుతుంది రాష్ట్రంలో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది ఆ జాబితాలో పెద్ద పేరు లేదు దీంతో పార్టీ టికెట్ ఆశిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ రావు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి సురేష్ రెడ్డి జాతకం పట్ల ఆయా వర్గాల కార్యకర్తలు అయోమయంలో పడ్డారు దుగ్యాల గుజ్జుల బీజేపీలో ఆదితేరిన వారు పెద్ద సీనియర్లు ఏబీవీపీ నుండి మొదలుకొని రాష్ట్ర నాయకత్వం వరకు ఎదిగిన వారు ఆ టికెట్ ఇస్తారంటే ఎవరు నమ్మలేకపోయారు కానీ ఇప్పుడు బీజేపీలో జరుగుతుంది అదేనని తెలిసి అందరూ నివ్వరపోతున్నారు మాజీ ఎంపీ వివేకానందపై పూర్తి నమ్మకంతో ఉన్న సురేష్ రెడ్డి పేరు మొదట్లో బాగానే వినిపించినప్పటికీ మొదటి జాబితాలో పేరు దక్కవలసిన సీనియర్ల ఊసే లేకపోవడంతో ఇక బీజేపీ నాయకత్వం కొత్త వారి పట్ల దృష్టి సారించినట్లు తేటతెలమవుతుంది పెద్దపల్లి బీజేపీ టికెట్ ను పాతవారి సంగతి వదిలేస్తే కొత్తగా ఈటల రాజేందర్ శిష్యుడిగా కొనిపాక శ్రీనివాస్ టికెట్ తమదేనని పూర్తి ధైర్యంతో ఉన్నారు బీసీ కోట కింద ముదిరాజుల బిడ్డగా తనకు టికెట్ వస్తుందని నెల రోజులుగా పెద్దపల్లిలో హల్చల్ చేస్తున్నారు శ్రీనివాస్ హడావిడికి బీజేపీలో ఒక వర్గం శ్రీనివాస్ అభ్యర్థి అయితే పెద్ద హల్చల్ ఉంటుందని అంటున్నారు ఇక శ్రీనివాస్ మిస్ అయితే సిట్టింగ్ జెడ్పీటీసీ గంటారాములు యాదవ కమ్యూనిటీ నుండి టికెట్ అంటున్నారు బీజేపీ నాయకత్వం నల్ల మన రెడ్డి పేరును సైతం పరిశీలనలోకి తీసుకుందని సమాచారం ఇద్దరు కలిసి ఇద్దరిలో ఏకాభిప్రాయం కుదిరింది ఒకరికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు వినవస్తుంది తొలి జాబితాలో ఉండాల్సిన పెద్ద పెళ్లి పేరు చివరి జాబితాకు చేరడంతో కొత్తవారి పేర్లు ముందు వరుసలో చేరాయి ఇక బీజేపీలో చేరుతానని ప్రచారంలో ఉన్న సిఎస్ఆర్ వేముల తదితరులు టిఆర్ఎస్ కు వెళ్ళిపోతున్నారు రామగుండంలో సిట్టింగ్ జెపిటిసి కందుల సంధ్యారానికి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో పెద్దపెళ్లిలోనూ గంటారాములకు టికెట్ ఇస్తారని కొత్తగా ప్రచారం తెరపైకొచ్చింది కొలిపాక శ్రీనివాస్ మాత్రం నూటికి నూరు శాతం ఈటలపై భారం వేసి సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు